హరికథకే తన జీవితాన్ని అంకితం చేశారు ఆవిడ పిట్టకథలు చెప్పడం ప్రారంభించారంటే ప్రేక్షకులు సైతం ఆకట్టుకొని తీరాల్సిందే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉమామహేశ్వరి గారు మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ హరికథకు మీకు ఎంతో అనుబంధం ఉంది సో ఎలా అనిపిస్తుంది అండి నాకు హరికథే జీవితం అదే ఒక్కసారి హరికథ మాకు వినిపిస్తారు ले जाऊ बनौ पु पसन्दू नाल ग वजामु क्रं प्रदु वेगिना संदु ले जाऊ बनौ पु पसन्दू गाजुलै नेर पु जाजुला कुर पु ले जाऊ बनौ पु पसन्दू తొగరు వాతెర తొండ నగు నగు రేయండ తొగరు వాతెర తొండ నగు నగు రేయండ ముగుదా పల్చాలు ముచ్చాలు అమ్మ గువా చూపు మగ మీలు పల్కగనే రాలురా వరాలు పసి మోతారాలు హరికథా పితామహులైనటువంటి శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు గారు రుక్మిణి కళ్యాణ కథా అంశంలో రుక్మిణి యొక్క బాల్య దశను చెబుతూ ఆమె యొక్క శరీర సౌందర్యం ఇలా ఉన్నదని ఆయన వర్ణించారు తూర్పు కొండపై ఉదయించబోవు బాలభాస్కరుని బంగారు కిరణాల కాంతి వలె ఆమె దేహకాంతి మిలమిలా మెరిసిపోతోంది సర్వావయ సౌందర్యం సంతరించుకున్నటువంటి సౌందర్యపు రాశి ఆమె సకల శుభాలకు నిలయం సకల స్త్రీలకు లక్ష్మి ఇలా పద్నాలుగేండ్ల యవన ప్రాయంలో అడుగుపెట్టినది ఆ తల్లి అని అని అంటారు అమ్మ నిన్న మొత్తం నూట పది మందికి పద్మశ్రీ పురస్కారాలు లభిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మీరు ఎంపిక అయ్యారు సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రదేశంలో పుట్టాను ఆంధ్రదేశంలోనే నేర్చుకున్నాను అక్కడ నుండే దేశవ్యాప్తంగా నేను సంస్కృతంలోనూ హరికథాగానాలు చేశాను జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలోనూ అలా అలవాటైంది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ వారిని మా వారు తెలంగాణ వారు వారిని వివాహం చేసుకున్న తర్వాత నేను తెలంగాణ మెట్టినిల్లు నాకు అయింది ఇక్కడ హరిదాసులు చాలామంది తక్కువ ఇక్కడ కూడా మీరు హరికథాగానాలు చేయాలని పూజలైనటువంటి రమణాచారి గారు ఇక్కడ ప్రతి దేవాలయంలో కథాగానం చేయమని వారు నాకు ఏర్పాటు చేశారు ఇది అట్లాగే కొనసాగుతోంది ఇక్కడ నేర్చుకున్న ఇక్కడ ఇక్కడ కొందరు పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటి హరిదాసులు కూడా భాషా సాంస్కృతిక శాఖ దేవాదాయ ధర్మా ధర్మాదాయ శాఖ ద్వారా మాకు మమ్మల్ని ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ ఈ కథాగానాన్ని ఏర్పాటు చేస్తున్నారు మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి కథాగానాలు చేస్తున్నాం ఇలా జరుగుతోంది ఇదమ్మా జరుగుతోంది మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారే నన్ను నా ప్రొఫైల్ని నేను అందచేస్తే వారికి వారే నాకు ఇటువంటి నేషనల్ అవార్డు అంటే నాకు సంగీత నాటక అకాడమీ అవార్డుని రావటం కూడా వారి ద్వారానే వచ్చింది ఇది కూడా భాషా సాంస్కృతిక శాఖ ద్వారానే నాకు మన చంద్రశేఖరరావు ఆయన మంత్రి గారికి వారు ఉండగానే ముఖ్యమంత్రిగా ఉండగానే వారు అందచేశారు ఇది వారి ద్వారానే నాకు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను కానీ ఆంధ్రదేశంలో ఎక్కువ సేవ చేశాను కాబట్టి ఆంధ్ర ఆంధ్ర అమ్మాయినిగా నేను బాగా తెలుసు కాబట్టి టీవీ వారందరు దానిలో నా బయోడేటాలో కూడా మచిలీపట్నం వాస్తవర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పుట్టు పుట్టింది అక్కడ అని చెప్పి అనడంతో అలా మాకు తెలియజేశారు ఏదైనా రెండు రాష్ట్రాలు నాకు పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అండి అమ్మ పద్నా పద్నాలుగో వయసు నుంచే మీరు హరికథకి అలవాటు పడ్డారు అలాంటి మీరు అటు సైడ్ వెళ్ళడానికి మీకు ఏది ఇన్స్పైర్ చేసింది అక్కడికి వెళ్ళడానికి అంటే మా నాన్నగారు మా అమ్మగారికి సంగీత ప్రియులు కాబట్టి నేను నన్ను సంగీతం నేర్పించి బిఏ ఎవరికైనా చదివించాలని మా నాన్నగారికి ఎప్పుడు పట్టుదల ఉండేది ఆడపిల్లలు అందరిని అలాగే చదివించారు మా ఇంట్లో అందరికీ కొద్ది కొద్దిగా సంగీతం నేర్పించారు ఆడపిల్లలకి మా అన్నదమ్ములకు కూడాను అయితే మానదమ్ములేమో వాళ్ళు ప్రొఫెషనల్ వాళ్ళిద్దరిని లెక్చరర్స్గా చేయించారు వాళ్ళ మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ మేమందరం ఇక దీన్ని నేనైతే చిన్నతనంలోనే మా మచిలీపట్నంలోనే మా జమీందారు గారి భార్య కపిలేశ్వరపుర జమీందారు గారి భార్య అది పుట్టినిల్లు మచిలీపట్నం మా ఇంటికి దగ్గరలోనే వారి ఇల్లు వాకింగ్ డిస్టెన్సే అయితే వారు నా పాట విని మేము పాఠశాల పెట్టాము రామ్మ అని చెప్పని పిలిచారు నేను ఒక సంవత్సరం వారికి తెలియ ఇంట్లో వాళ్ళకి తెలియచేయకుండా కాలక్షేపం చేశాను ఆ మరుసటి సంవత్సరం మళ్ళీ మనుషుల్ని పెద్దవాళ్ళని పంపించి నన్ను పాఠశాల చేర్ చేర్పించేటట్లుగా ఏర్పాట్లు చేసేసారు వారు వారి యొక్క ప్రోత్సాహ బలంతో నేను అక్కడ ఉన్నానమ్మా వారి యొక్క సంస్థానంలోనే నన్ను ఎంతో కన్న బిడ్డ కన్న విన్నగా చూసుకున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళని ఒక మూడు నెలల పాటు నేను కంటికి ఇంటికి అన్నట్టుగా కన్నీరు పెట్టుకుంటూ ఉండేదాన్ని అసలు అన్నీ కూడా మర్చిపోయే స్థితికి తీసుకొచ్చారు మా రాణిగారు నన్ను అంత అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అయితే అలా నేర్చుకుని తెలుగులోనూ ఒక ఇరవై హరికథలు అలా నేర్చుకున్నాను అనుకోకుండా సంస్కృత హరికథ ఒకటి కుమార్ సంభవం నేర్చుకోమ్మా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వారు పిలిచారు అక్కడ కాళిదాస్ సమారోహోత్సవాలు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి అని అనడంతో నేను కుమార సంభవం హరికథా గానం నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళాను ఇక వెళ్లే ముందు నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేను ఈ కుమార సంభవం అంటే మహాకవి కాళిదాసు రచించినటువంటి కావ్యం పార్వతి పరమేశ్వరుల కళ్యాణ గాథ తర్వాత కుమారస్వామి జన్మిస్తాడు ఆ కథ దానిని ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు హరికథా రూపంగా రచించారు ఇక్కడికి వచ్చి నటరాజు రామకృష్ణ గారు నాకు కొన్ని డా ఈ హరికథకి కొన్ని నృత్యాంశాలు అభినయం అన్నీ కూడా చెప్పారు చెప్పించారు వారు గతంలో నృత్య నాటిక చేశారట అంతకు అంతకుముందు ఇరవై సంవత్సరాల నాడు అప్పుడు నాకు వారు ప్రోత్సహించేటప్పటికీ నేను ఇక్కడి నుంచి వెళ్ళాను వెళితే అక్కడ ఆ జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో అందరూ అక్కడికి రావడంతో నా హరికథ అనే ఈ ప్రక్రియ ఇది అనేక రాష్ట్రాల్లో ఉంది మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఈ హరికథ ఈ రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో హరికథ ఎవరికి వాళ్లే పాడుకుంటూ ప్రవచనం చెబుతూ నృత్యం చేస్తూ యాక్షన్ చేస్తూ అలా సంగీతం ఆపాతమధురమైన సంగీతం ఆలోచనామృతమైనటువంటి సాహిత్యం ఈ రెండింటినీ మేళవింపచేసి ఆట పాట మాటల మేటి అన్నారు నారాయణ నారాయణదాస్ గారిని అదే సంప్రదాయాన్ని పాఠశాలలో పెట్టారండి ఆ గురుకులంలో అదే విధంగా మేము నేర్చుకున్నాము అక్కడ ఉజ్జయినిలో వారు చూసి సంస్కృతంలో నేను సంభవం చెప్పడం చూసి ఒక పక్కన నాట్యం తనే చేసుకుంటోంది ఒక పక్కన అభినయం ఒక పక్కన పాట ఒక పక్కన ప్రవచనం చెప్పడం ఇది ఎక్కడా చూ చూడలేదని వారు ఎంతో అనుభూతి పొంది ఎంతో ఆనందాద్దులో ఓలలాడి ఇక ప్రతి సంవత్సరం ఇంకా నా ప్రోగ్రాం పిలిపించారు ప్రతి పది సం పది సంవత్సరాలు అంతేకాదు ప్రతి యూనివర్సిటీలో అనేక మంది పెద్ద పెద్ద వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా పిలిపించి నా ప్రోగ్రామ్ పిటించారండి హిందూ యూనివర్సిటీలో అయితే నేను పదిసార్లునే చేశాను కవారణాసి హిందూ యూనివర్సిటీలో తరాలు మారే కొద్దీ సంగీతం అభిరుచిలో కూడా మార్పులు వస్తున్నాయి హరికథ కూడా అంతరించిపోతుంది అనేది కొందరి భావన సో ఈ తరం వాళ్ళు హరికథ వైపు వెళ్ళాలి అంటే మీరేం చెప్తారు అంటే హరికథ అంతరించిపోవడం అంటూ లేదండి ఈ టీవీ ప్రభావం కొంతమంది కొంత ప్రజల మీద అందరి మీద పడుతోంది నేర్చుకోమని చెబుతున్నా మేము పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి అనే ఉద్దేశం చేత వాళ్ళు ఆ చదువులకి అంకితం అయిపోతున్నారు కొందరు నృత్యం నేర్చుకుంటున్నారు అనేక ప్రదర్శనలు ఇచ్చి పెద్ద పెద్ద డాక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అయినా కానీ ఆ నృత్యాన్ని వదలటం లేదండి చాలామంది అలాగే సంగీత విద్వాంసులు కూడా అట్లాగే దీన్ని దీన్ని కూడా విడిచిపెట్టకూడదు కాకపోతే ఏంటంటే కొందరు ఏంటంటే ఇది నాలుగు రకాలుగా నేర్చుకోవాలి కాబట్టి ఇటు సంగీతం నా నృత్యం ఈ ప్రవచనం ఇవన్నీ కూడా ఇది మనకు వస్తుందా ఏదో ఒకటే నేర్చుకోవాలని చెప్పేసి అని ఒక హరికథ నేర్చుకుని రెండు హరికథ నేర్చుకుని కొందరు మానేస్తూ ఉంటారు ఇది కేవలం దీనినే జీవనోపాధిగా నేర్చుకుని నలభై రోజులు హరికథలు చేసేవాళ్ళు మా స్కూల్లోనే నేర్చుకుని మా జమీందారు గారి సంస్థానంలో పెట్టినటువంటి స్కూల్లోనే నేర్చుకుని ఆ చిత్తూరు జిల్లాలో నలభై రోజులు మహాభారతాన్ని చెబుతున్నారు కొందరు రామ రామాయణాన్ని చెబుతున్నారు అలా ఆ విధంగా కొనసాగుతుందండి అనేకమైన చోట్ల జరుగుతోంది ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే ఎక్కడన్నా కొన్ని చోట్ల జరుగుతుంటే ఇప్పుడు మన భాషా సంస్కృతి శాఖ ద్వారా ఇక్కడ రవీంద్ర భారతిలో శంకరమఠం అని కొన్ని కొన్ని చోట్ల ఇక్కడ జరుగుతున్నప్పుడు మహాజనం వస్తూ ఉంటారండి కథకి హరికథా గానాన్ని ఆ తొమ్మిది రోజులు మహాజనం వస్తూ ఉంటారు కానీ నేర్చుకోవాలంటే కొందరే అక్కడక్కడ కొందరు నేర్చుకుంటారనమాట అదే అండి మా ఇప్పటి సినిమాలు చూసుకుంటే జానపద గేయాలు జానపద పాటలు అనేవి మళ్ళీ పుంజుకున్నాయి సో మీరేం చెప్తారంటే హరికథలు కూడా రావాలని మీరు కోరుకుంటున్నారా ఎవరన్నా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా లేదండి నాకు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు లేదు మా గురువులే మాకు మ్యూజిక్ డైరెక్టర్స్ హరికథ డైరెక్టర్స్ వారి కానీ నాకు ఏ మ్యూజిక్ డైరెక్టర్లే కాకపోతే కాస్త పేరు వచ్చేటప్పటికీ కొంచెం వయసులో ఉండేటప్పటికీ సినిమానికి సంబంధించిన వారు అడిగారు దాసనారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు కూడా అడిగారు నేను ఈ హరికథని నేను నమ్ముకున్నానండి దీనిలోనే నా జీవితం ఇది చేయాలి సినీ ఫీల్డ్కి నేను రానని చెప్పాను అదే అండి అమ్మ పద్మ పురస్కారం లభించింది అనగానే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు ఎవరన్నా మీకు అభినందనలు అభినందనలు తెలపడం జరిగిందా అంటే నాకు మన ఆంధ్ర దేశం నుంచి పొద్దుట పురంధరేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు వీరు ఫోన్ చేశారండి ఇక్కడి నుంచి కూడా మన ఇక రాత్రి ఒంటి గంట నర రెండున్నర రెండు గంటల వరకు కూడా మాకు ఫోన్లే ఇక ప్రొద్దుట ఐదు గంటల నుంచి మళ్ళీ ఫోన్ లేండి వరకు ఏం ఖాళీ లేదు అందరూ కూడా రాజకీయవేత్తలు పెద్దలు తెలిసిన వారు నాటక రంగం రంగం నృత్య రంగం అందరూ మా వారి చాలా నృత్య నృత్య కళాకారులు చాలా గొప్పవారు నాకన్నా అసలు వారికే ముందు వస్తుందని నేను ఎంతో ఎంతో ఎదురు చూశానండి ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను ఎందుకంటే వారికి ఈ వీరి కళలో అందరికీ ఇది కాంపిటీషన్ ఎక్కువ ఉంది డాన్స్ అనేది చాలామంది ఉన్నారండి నేను హరికథ హరికథలో కూడా నాకు చాలామంది ఉన్నారు నేను సంస్కృతంలో హరికథ చెప్పి దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా కథాగానాలు చేశాను కాబట్టి నన్ను గుర్తించి ఈనాడు కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ ఇచ్చింది వారికి నేను కృతజ్ఞరాలండి మా హరికథను మీరు కెరియర్గా ఎంచుకున్నారు అయితే హరికథని కెరియర్గా ఎంచుకుంటే నేటి తరానికి మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారు ఇదిని నమ్ముకున్న వారికి ఏ లోటు లేదండి నలభై రోజులు గానాలు చేస్తూ ఒక ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఏ విధంగా సంపాదిస్తున్నారు అట్లా సంపాదించుకుని అంత అంతస్తుల అంతస్తులు మేడలు కట్టుకుని ఎంతో ఆనందంగా ఉంటున్నారండి మేము హరికథకుల్ని పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముందుకు వచ్చి వాళ్ళు నలభై రోజులు హరికథలు చేతుంటే సామాన్యంగా రాదు కదండి లక్షలే వస్తాయి బ్రహ్మాండంగా చిత్తూరు జిల్లా తిరుపతి వేట వైపున ఓ మహా అభివృద్ధిలో ఉన్నారండి ఈ ఇక్కడ ఏలూరులో ఒక అమ్మాయి ఎవరైతే భారతి అని ఉంది మూడు బిల్డింగ్లు కట్టిందండి అమ్మాయి మా స్నేహితులు మా స్కూల్లో చదువుకున్న అమ్మాయి అంతా అంతలా ఉన్నారండి దీని వలన లోటు లేదు అందరూ కూడా భక్తికి ముక్ భక్తికి లోటు లేకుండానే జీవితాన్ని గడుపుతున్నారండి అవుదండి మంచిదమ్మా హరికథకి తన జీవితాన్ని అంకితం చేశాను అలాగే హరికథను నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ కలమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి హరికథకి ఎవరన్నా వెళ్ళొచ్చు అక్కడి నుంచి కీర్తి ప్రతిష్టలు పొందొచ్చని చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకటో తేజస్విని హైదరాబాద్ నుంచి